కావలి చరిత్రలో ఒకప్పుడు పెద్దబడిగా బోర్డు స్కూలుగా గత ప్రభావం ఎంతో కలిగిన జిల్లా పరిషత్ హై స్కూలు కాలక్రమంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగానో ఏవేవో ఇతర కారణాలతో వెనుకబడిపోగా తాజాగా ఈ సంవత్సరం వెలువడిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో జిల్లా మొత్తాన్ని తన వైపు చూసుకునేలా చేయడం విశేషం. కావల చరిత్రలో ప్రప్రథమంగా జెడ్పీ స్కూలు అత్యధిక మార్కులు సాధించి డివిజన్లోనూ జిల్లాలోనూ ప్రత్యేక గుర్తింపును పొందింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించి వారిని అభినందించారు. అలాగే తల్లిదండ్రులు ఇతర ఉపాధ్యాయులు ఈ విజయాలకు కారణమైన వారిని ప్రత్యేకంగా సత్కరించారు. అలాగే ఈ పాఠశాల కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లో సైతం అత్యంత ప్రతిభ కనపరిచి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ చాటడం మరో విశేషంగా చెప్పుకోవాలి. ఇక వివరాల్లోకి వెళదాం. అందరికీ నమస్కారం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కావలిలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నాను. నా పేరు చిరంజీవి. వీళ్ళందరూ మా పాఠశాల సిబ్బంది, మా విద్యార్థులందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశం అవటం జరిగింది. ఈ సంవత్సరం నిర్వహించినటువంటి 10వ తరగతి ఫలితాల్లో జెడ్పీ హై స్కూల్ కావలి విద్యార్థులు ప్రపంచాన్ని సృష్టించున్నారు. జిల్లాలోనే గవర్నమెంట్ పాఠశాలలో 2వ స్థానాన్ని, అదేవిధంగా డివిజను మండల స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. 600 గాను 590 మార్కులు నందిని అనే అమ్మాయి సాధించడం జరిగింది. అదేవిధంగా 571 మార్కులు నవదీప్ అనే అబ్బాయి సాధించడం జరిగింది. అదేవిధంగా గీతిక అనే అమ్మాయి 564 మార్కులు సాధించింది. అదేవిధంగా హాసిని అనే అమ్మాయి 553 మార్కులు, రామ్ చరణ్ అనే అబ్బాయి 511 మార్కులు, ప్రణీత్ అనే అబ్బాయి 502 మార్కులు సాధించారు 600 గాను. అదే కాకుండా ఇంకా మా పాఠశాలలో మొత్తం ఉన్న 39 మందికి గాను 450 మార్కులకి పైనే విజయం సాధించి అందరూ కూడా 82% విజయం సాధించడం జరిగింది ఈ పాఠశాలలో. ముఖ్యంగా ఈ పాఠశాల 1919 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. కనుక అప్పటి నుంచి ఇప్పటి వరకు గతంలో ఒకసారి 520 మార్కులు ఏదో జిల్లా ఫస్ట్ రావడం జరిగింది. అదేవిధంగా దాన్ని బ్రేక్ చేస్తూ ఈ సంవత్సరం ఇక్కడ ప్రోత్సహించినటువంటి మా ప్రధానోపాధ్యాయులు వారి యొక్క సౌజన్యంతోటి ఏబి నీర్జా గారు వారి యొక్క ఆశీస్సులతోటి ఇక్కడ ఉండేటువంటి బృందం ఉపాధ్యాయులందరూ కూడా ఉపాధ్యాయేతర సిబ్బంది అందరం కూడా కష్టపడి వారి యొక్క చదువు మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఎక్స్ట్రా క్లాసులు తీసుకొని ఈ విజయాన్ని సాధించామని సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే మనకి షెడ్యూల్ ప్రకారం 40 రోజులు జరిగిన ప్రోగ్రాంని ఉపాధ్యాయులు వారి యొక్క సొంత నిధులతోటి పిల్లలకి స్నాక్స్ కూడా ఇవ్వటం జరిగింది. స్నాక్స్ ఇచ్చి వారిని యొక్క ప్రోత్సహించి ఈ విజయంలో కీలక పాత్ర వహించిన ఉపాధ్యాయులందరికీ కూడా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీని మొత్తాన్ని కూడా కోఆర్డినేట్ చేసినటువంటి మా ప్రధాన ఉపాధ్యాయుల వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ పాఠశాలను చూసుకున్నట్లయితే వాతావరణంలో పెద్ద గ్రౌండ్ ఉంది, 9 ఎకరాల గ్రౌండ్ ఉండటం జరిగింది. అదేవిధంగా మనం ఈ డివిజన్లో కానీ ఈ జిల్లాలో కానీ ఇంత పెద్ద గ్రౌండ్ ఉన్న పాఠశాల ఎక్కడా లేదు. ఏ కార్యక్రమం జరిగినప్పటికీ మనకి ఆటల పోటీలు అయితేనేమి గ్రిక్స్ కానీ స్టేట్ లెవెల్ టోర్నమెంట్లు కూడా ఇదే పాఠశాలలో నిర్వహించడం జరిగింది. దాదాపు ఈ పాఠశాల నుంచి 23 మంది స్టేట్ లెవెల్ ఆడటం జరిగింది. ఒక 4 పిల్లలు నేషనల్స్ కూడా పార్టిసిపేషన్ చేసి ఉన్నారు మన ఈ పాఠశాల నుంచి. ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే పురప్రముఖులకి ఈ పాఠశాలని మీ యొక్క ఆశీస్సులతోటి మీకు తెలిసిన పిల్లల్ని ఇంకా ఈ పాఠశాలలో చేర్చి హెల్దీ వాతావరణంలో పిల్లల్ని చదువుకునే దానికి ప్రోత్సహించాలని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇదే పాఠశాలలో మాకు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసు, అదేవిధంగా మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసు రెండు కూడా ఇదే పాఠశాలలో ఉండి వారి యొక్క ఆశీస్సులతో కూడా మేము బడిని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం.
ఎందుకంటే అధికారులు మా ఈ దీంట్లో ఈ కాంపౌండ్లో ఉండటం కూడా మాకు ఈ పాఠశాలకు ప్రత్యేకమైన ఉపయోగకరాలు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మేము కోరుకునేది ఒకటే, మీ చుట్టుపక్కల ఉండేటువంటి పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళు మోజులో అటు ఇటు వెళ్లకుండా మంచి వాతావరణంలో ఆల్రౌండ్ డెవలప్మెంట్తో చదువుకునే దానికి ప్రోత్సహించాలని పురప్రముఖులందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ.